నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడల శివప్రసాద్ వర్ధంతి కార్యక్రమం గుంటూరు జిల్లా రేపల్లలో జరిగింది. రేపల్ల పరిటాల యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోడల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వసతి గృహంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పరిటాల యువసేన అధ్యక్షుడు దండమూడి ధరణి మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన పల్నాటి పులి డాక్టర్ కోడల శివప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా రేపల్ల మన ఆఫీసులో పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశాము. డాక్టర్ కోడల శివప్రసాద్ గారంటే మన రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఆయన లేని వారు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించి పల్నాటిలోనే ఆయన గొప్ప డాక్టర్గా పేరొందినారు. అష్టవాచి ఆయన చాలా మంచిదని, ఎటువంటి జబ్బులైనా ఆయన తగ్గిపోతాయని పల్నాడులోనే ఆయనకు మంచి పేరుంది. ఆయన ఒక డాక్టర్ గారిని కాకుండా అన్న ఎన్టీఆర్ గారి ఆదేశాల మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన రాజకీయంగా 5 పర్యాయములు ఏకగ్రీవంగా గెలిచి ఆయన అంటే ప్రజలకు ఎంత ఇష్టమో అక్కడ పల్నాడు వెళ్ళి నర్సరావుపేట వెళ్ళి అక్కడ ప్రజలు అడిగితే ఆయన చెబుతారు, ఆయన గురించి చెబుతారు, మా దేవుడు అని చెప్పి చెబుతారు ఆయన గురించి. ఆయనకి రాజకీయమే కాకుండా సామాజిక బాధ్యత ఎక్కువ. ఆయన పుట్టినరోజునాడు ప్రతి సంవత్సరం ఆయన అంగులు ఆర్పాటాలు లేకోకుండా ఆయన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకనొక టైంలో ఆయన అవయవదానం గురించి పెడితే 11,950 మంది అవయవదానం ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు ఆయన సృష్టించారు. అలానే ఆయన 1,00,000 మరుగుదొడ్లు కట్టి లింకా బుక్ ఆఫ్ రికార్డు ఎక్కారు. ఆయన కోటప్పకొండని ఆధ్యాత్మిక కేంద్రంగా బాగా ఉన్నతగా బాగా తీర్చిదిద్దారు. అలానే ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి పెద్ద మనిషిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి మానసికంగా కుమ్మదీసి ఆయన చావు కారణమైన ఇలాంటి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారు.